ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర క్రిస్టు కరెన్సీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. తాను క్రిప్టోలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలో ఆనంద్ మహేంద్ర పెట్టుబడులు పెట్టారని, అంతేగాక వీటి ద్వారా వేగంగా డబ్బు ఎలా సంపాదించాలో సలహాలు కూడా ఇచ్చారంటూ కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. వీటిపై మహేంద్ర గ్రూప్ చైర్మన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓ మీడియా కథనాన్ని షేర్ చేస్తూ అందులోని వార్తను తీవ్రంగా ఖండించారు. ఇది చాలా అనైతికమైనది, ప్రమాదకరమైనది, కాకపోయి ఉంటే చాలా వినోదభరితంగా ఉండేది. దీన్ని కొందరు ఆన్లైన్లో గుర్తించి నన్ను అప్రమత్తం చేశారు. అయితే ఇది పూర్తిగా కల్పితం, మోసపూరితమైన వార్త, నకిలీ వార్త. ప్రచారంలో కొంత పంతా నిజానికి నేను క్రిప్టోలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఆనంద్ మహీంద్రాపై ఇలాంటి నకిలీ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. స్కూల్ పిల్లలను స్టాక్ మార్కెట్ పాఠాలు బోధించాలని మహేంద్ర చెప్పినట్లు ఈ ఏడాది సెప్టెంబర్లో ఓ వార్త వైరల్ అయింది. విద్యార్థుల జీవితాన్ని మార్చే సూచన అంటూ వచ్చిన ఈ వార్తను నెట్టింట్లో తెగ షేర్ చేశారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ తాను అలాంటి సూచనలేవీ చేయలేదని కొట్టిపారేశారు.